తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నందమూరి హీరోలు అంటే సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, హరికృష్ణ కనిపించేవాళ్ళు. కానీ ప్రస్తుత తరంలో బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ నందమూరి వారసులుగా చలామణి అవుతున్నారు. అయితే కొన్నాళ్ళుగా బాబాయి అబ్బాయిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ కలుసుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు. బాలయ్య అయితే తన ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు తండ్రి గురించి లేదా తన కుమారుడు మోక్షి గురించి తప్ప ఎప్పుడూ తారక్ ప్రస్తావనే తీయడం లేదు. కానీ నందమూరి బ్రదర్స్ అప్పుడప్పుడు అన్న బాబాయిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల దేవరా సక్సెస్ మీట్లో తారక్ ప్రస్తావన అందరికీ షాక్ గురి చేసింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకకు తారక్, కళ్యాణ్ రామ్కు ఆహ్వానం అందలేదు. దీంతో వాళ్ళిద్దరూ ఈ ఫంక్షన్కు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య వారసుడు ఎవరు అని ఈ ఫంక్షన్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య ఇచ్చిన సమాధానం తారక్ దిమ్మ తిరిగేలా చేసింది. తన వారసుడు తన కుమారుడు మోక్షు అని, తన మనవడు దేవాంశు అని బాలయ్య చెప్పడం తారక్ను హచ్చేసిందని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాత ఇచ్చిన దేవర సక్సెస్ ఫంక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన సంచలనం వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెనుదుమారం రేపుతున్నాయి. ఇంటర్వ్యూ అయినా టీవీ షో అయినా ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే తారక్ ఈ ఫంక్షన్లో అగ్రెసివ్గా మాట్లాడటం అభిమానులకు మింగుడు పడడం లేదు. అందులోనూ ఓ వ్యక్తి గురించి పదే పదే చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నందమూరి వంశానికి సొంత బ్యానర్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ ఆర్ట్స్ మాత్రమే. కొంతకాలంగా ఈ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే ఈ బ్యానర్కు కర్త, కర్మ, క్రియ మాత్రం కళ్యాణ్ రామ్ కాదని తారక్ సీక్రెట్ రివీల్ చేశాడు. తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కు స్తంభం హరి అని స్పష్టం చేశాడు. తనకు, తన సోదరుడు కళ్యాణ్కు చేదోడు వాదోడుగా ఉంటున్న వ్యక్తి హరి మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడాడు. ఈ విషయాన్ని నచ్చిన వాళ్ళు జీర్ణించుకోవచ్చు, నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదని స్ట్రైట్గా సమాధానం చెప్పారు. దీంతో పరోక్షంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడని నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. బాబాయ్ బాలయ్యతో విభేదాలు ఉన్నాయని ఇంటా బయట టాక్ వినిపిస్తున్న తరుణంలో తారక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు ఇంతకీ హరి ఎవరు అని పలువురు జుట్టు పీక్కుంటున్నారు. హరి అసలు పేరు కొసరాజు హరికృష్ణ. అతడు కళ్యాణ్ రామ్ భార్య సోదరుడు, అంటే కళ్యాణ్ రామ్కు బామర్ది అవుతాడు. అతడే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు నిర్వహించడంలో హరి ఘోరంగా విఫలమయ్యాడని నందమూరి ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి సోలో సినిమా వస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ సరిగ్గా చేయలేదని, తిప్పి కొడితే 1000 మంది కూడా పట్టని హోటల్లో ఈవెంట్ ప్లాన్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరో బయట నిర్మాత ఇలా చేశాడంటే అర్థముంది, కానీ సొంత బ్యానర్, సొంత మనిషే ఇలా చేస్తే ఎలా అంటూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇది కాస్త తారక్ చెవిలో పడటంతో అతడు అగ్రెసివ్గా సమాధానం చెప్పాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.